డీటెయిల్స్ చూస్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో కరోనా కలకలం రేగింది. ఒకే కుటుంబంలో 5 కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 2 రోజుల క్రితం ఆ కుటుంబంలోని వృద్ధురాలు అనారోగ్యంతో MGM హాస్పిటల్లో అడ్మిట్ అయింది. RT-PCR పరీక్షల్లో కరోనాగా నిర్ధారణ అయింది. వృద్ధురాలి కుటుంబ సభ్యులకు లక్షణాలు రాగా నిన్న టెస్టులు నిర్వహించడంతో 5 పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ కుటుంబం ఐసోలేషన్ కు వెళ్లిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో కరోనా కలకలం రేగింది. ఒకే కుటుంబంలో 5 కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 2 రోజుల క్రితం ఆ కుటుంబంలోని వృద్ధురాలు అనారోగ్యంతో MGM హాస్పిటల్లో అడ్మిట్ అయింది. RT-PCR టెస్ట్లో కరోనాగా నిర్ధారణ అయింది. వృద్ధురాలి కుటుంబ సభ్యులకు లక్షణాలు రాగా నిన్న టెస్టులు నిర్వహించడంతో 5 పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ కుటుంబం ఐసోలేషన్ కు వెళ్లిపోయింది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, మళ్ళీ కేరళలో మొదలైంది, ఇప్పుడు తెలంగాణలో కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందా? పరిస్థితి ఏ విధంగా ఉంది? వరంగల్లో ఐసోలేషన్కి వెళ్ళిన కుటుంబం పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది? రాధిక, 3 రోజుల క్రితము యాదమ్మ అనేటువంటి వృద్ధురాలికి కరోనా లక్షణాలు రాగా ప్రైవేట్ ల్యాబ్ లో టెస్ట్ చేయించుకుంది. దాంతో కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ వెంటనే తను వరంగల్లోని MGM కు అడ్మిట్ కావడం జరిగింది. MGM లోపల ప్రత్యేక కోవిడ్ వార్డ్ లోపల ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమెకు సంబంధించి ఇప్పుడు JN1 వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యం లోపల తనకు సంబంధించి కొత్త వేరియంట్ లేదనే దానిపై కూడా పూణే ల్యాబ్ కి అయితే తన శాంపిల్స్ పంపారు. ఈ రోజున ఆ సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలోనే నిన్న ఆ యాదమ్మ సంబంధించిన కుటుంబ సభ్యులు 5 లోపల కరోనా లక్షణాలు వచ్చాయి. దీంతో స్థానికంగా భూపాలపల్లికి సంబంధించినటువంటి వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహిస్తే 5 కూడా పాజిటివ్ రావడం జరిగింది. దీంతో 5 కుటుంబ సభ్యులు కూడా ఐసోలేషన్ పంపించారు. అయితే ఈ యాదమ్మకు ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేదు, అయినప్పటికీ కూడా తన కరోనా ఎట్లా వచ్చిందని దానిపై కూడా అధికారులు ఇప్పటికే ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులందరికీ కూడా కరోనా రావడం, దీంతో వారందరినీ ఐసోలేషన్ తరలించడం, అసలు ఎక్కడి నుంచి ఈ కరోనా ఈ కుటుంబానికి అంటిందనే దానిపై కూడా అధికారులు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరోవైపు ఒకే కుటుంబంలో 5 కూడా కరోనా బారిన పడడంతో అక్కడ గాంధీనగర్ మొత్తం కూడా ఐసోలేషన్ చేయాలి. దాంతోపాటు అక్కడటువంటి ఏరియాను కూడా మొత్తంగా ఎవరు జాగ్రత్త ఉండాలి, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలనుకుంటా భూపాలపల్లి వైద్యులు చెప్తున్నారు. మొత్తానికి ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నటువంటి భూపాలపల్లి జిల్లా లోపల ఒకే కుటుంబం బారిన పడడం, దాంతోపాటు ఈ తీవ్రంగా వ్యాప్తి కూడా అత్యంత తీవ్రంగా ఉండడంతో ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులందరూ కూడా టెస్టులు చేసుకోవాలంటూ వైద్యులు సూచిస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క కుటుంబంలో వచ్చినటువంటి కరోనాతో పూర్తిగా భూపాలపల్లి వైద్యులు అయితే అప్రమత్తమై ప్రత్యేకంగా కోవిడ్ వార్డును కూడా ఈ రోజున ఐసోలేషన్ సెంటర్ తో పాటు భూపాలపల్లి ఏరియా ఆసుపత్రి లోపల కోవిడ్ వార్డు కూడా ప్రత్యేకంగా ఈ రోజు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. వేణు, JN1 వేరియంట్ తీవ్రత ఏ విధంగా ఉంటుంది? అలాగే ఇప్పటికే ఉన్న బూస్టర్ డోసులు కానీ వాటి ప్రభావం సరిపోతుంది అనుకోవచ్చా? ఎనీ అప్డేట్స్? అంటే ఇప్పటికీ నేషనల్ స్థాయి వైరాలజిస్టులు కావచ్చు, ఇతర ఇమ్యూనాలజిస్టులు కూడా దీనికి సంబంధించి JN1 వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ కలిగినటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది. దాని నుంచి ఆ సబ్ మ్యూటేషన్ అయినటువంటి వేరియంటే JN1 అని చెప్తున్నారు. సో గతం లోపల మనం 2 తీసుకున్న తర్వాత బూస్టర్ డోసు కూడా వేరేది, అయినప్పటికీ కూడా ఒమిక్రాన్ వేరియంట్ ఆ మ్యూటేషన్ అయిన తర్వాతనే JN1 వేరియంట్ గా మారిందనేటువంటి వాదన అయితే అటు ఇమ్యూనాలజిస్టులు చెప్తున్నారు. సో దీని అంతటికి స్వస్తి పలకాలంటే మాత్రం మరొక బూస్టర్ డోసులు కావాలి. అది కూడా పూర్తి స్థాయి లోపల ఈ వేరియంట్ ఏదైతే మ్యూటేషన్ అవుతూ వివిధ రూపాల లోపల ఈ ఒమిక్రాన్ వేరియంట్ సంతరిస్తుందో అన్ని వేరియంట్లకు పనికొచ్చే విధంగా ప్రత్యేకంగా డోస్ తయారు చేయాలంటూ కూడా ఇప్పటికే కేంద్రం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆ వైపుగా సైంటిస్టులు కూడా తమ యొక్క సైంటిస్టులు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి మాత్రం ఆ గతం లోపల వేసుకున్న డోసులు కావచ్చు, బూస్టర్ డోసు కూడా ఈ వేరియంట్ కు పనిచేయట్లేదు అనేటువంటి వాదన అయితే వినిపిస్తుంది. అయితే ఈ ప్రస్తుతం ఈ వచ్చే JN1 వేరియంట్ పూర్తిగా కొంత కొళ్ళు నొప్పులు కావచ్చు, కొంత కడుపులో మంట, కొన్ని రకాలైనటువంటి ప్రత్యేక లక్షణాలు చూపిస్తుంది. సో దీనికి JN1 వేరియంట్ కి
ఒమికావిరెంట్ కూడా చాలా తేడాలు కనిపిస్తున్నాయి. సో దీనిపై ఇంకా ఇప్పుడు రీసెర్చ్ అయితే కొనసాగుతుంది. అయితే ఇది వరకు ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ల కంటే ప్రమాదకరమైనది కాదని చెప్తున్నప్పటికీ కూడా వ్యాప్తి మాత్రం దాదాపుగా 150 రెట్లు వ్యాప్తి పూర్తిగా ఇది స్పీడ్ గా వ్యాప్తి చెందుతుంది. సో అదొక్కటి మాత్రమే ఆందోళనకరంగా ఉంది. కానీ ప్రాణాపాయం అయితే తక్కువనే ఉందంటూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రిపోర్ట్స్ ను బట్టి అయితే శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో దీనిపై మరింత పరీక్షలు అయితే జరుగుతున్నాయి. దాని తర్వాత డోస్ సంబంధించి దీనికి సంబంధించి ఇమ్యునాలజిస్టులు అయితే కొత్త డోస్ కనిపెట్టే ప్రయత్నాల్లో వారున్నారు. మరోవైపు దీని ద్వారా మాత్రం భయపడద్దు, కానీ దీన్ని కట్టుదిట్టం చేసుకోవచ్చు అని చెప్తున్నప్పటికీ కూడా దీని వ్యాప్తిని అరికడితే మాత్రం పూర్తి స్థాయి లోపల ప్రమాదం జరగకుండా సంభవించడం అయితే ఇమ్యునాలజిస్టులు చెప్తారు. సో చూడాలి, దీనిపై మరికొద్ది రోజుల్లోనే దానికి సంబంధించి జీనోమ్ సీక్వెన్సింగ్ పై పూర్తి స్థాయి ఇమ్యునాలజిస్టులు అయితే డోస్ తయారు చేసే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రజలు మాత్రం ఇది చలికాలం కావడం, వ్యాప్తి విపరీతంగా ఉన్న నేపథ్యం లోపల ఇటువంటి పాస్ట్ హిస్టరీ ఉంటే, డయాబెటీస్ సంబంధించి కానీ ఇతర వ్యాధుల సంబంధించి హిస్టరీ ఉంటే మాత్రం తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితుంది అనేది చెప్తున్నారు. ఏదైనా కూడా ఆ బూస్టర్ టీకా వచ్చే వరకు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉన్నటువంటి శాస్త్రంలో అయితే చెప్తున్న పరిస్థితి ఉంది రాధిక. రైట్, థ్యాంక్ యూ వేణు.